పెద్దవాళ్ళు జనరల్గా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పులు, ఇట్లా ఆర్థరైటిస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఎముకల అరుగుదల, అరుగుదలకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్. అంటే మనకు ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత మన బాడీలో కాల్షియం డెఫిషియన్సీ రావటము, ముఖ్యంగా ఆడవాళ్ళలో తొందరగా మెనోపాజ్ స్టేట్కి వెళ్ళటము, కాల్షియం డెఫిషియన్సీ రావటము, బలమైన ఆహారం తీసుకోకపోవటం మూలంగా తొందరగా ఎముకలు బలహీన పడిపోవటము, సో మోకాళ్ళ నొప్పులు రావటము, ఎక్కువ మోకాళ్ళు అరుగుదలకు గురవటము, ఒక 50-60 ఇయర్స్కే నడవలేకపోవటము, మోకాళ్ళ వంకర్లు రావటం లాంటివి అవుతూ ఉన్నాయి. వీటి మూలంగా మనకి బాగా మోకాళ్ళ నొప్పులు రావటము, కూర్చున్నా నుంచున్నా, తర్వాత మెట్లు ఎక్కుతున్నా దిగుతున్నా కానీ నొప్పి రావటము, కాళ్ళంతా లాగినట్టు ఉండటము, వాపు రావటం లాంటివి అవుతూ ఉంటాయి.